మిత్రుల్ని అడ్రస్ చేస్తూ అనవసరమైన వ్యాఖ్యానాలు చేశాడు. దేని మీద? ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలు, కళాశాలలు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులపైన ఒక అనుచితమైన వ్యాఖ్యానం. అనవసరం. 10th ఫెయిల్ అయినోడు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినోడు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు టీచర్లుగా పనిచేస్తున్నారు అని మాట్లాడాడు. ఆయన ఎందుకు మాట్లాడాడంటే, మీకు అందరికీ తెలుసు, పత్రికా మిత్రులకైతే ఇంకా బాగా తెలుసు మా అందరికంటే, ఎక్కడ ఎవరుంటే వాళ్ళను సంబోధిస్తూ వాళ్ళకు మన మునుగజెట్ ఎక్కిస్తాడు. తెలంగాణ సామెత ఏమున్నది, మునుగజెట్ ఎక్కించడంటే వాళ్ళని ఎక్కడో ఒకసారి కింద పడేస్తాడు కానీ లేపుతాడు పైకి. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు, టీచర్లు, ఆ టీచర్ల మెప్పు కోసము ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రుల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యానం చేశాడు. సరే, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు, వాళ్ళ సంఘాలు ఈరోజు పేపర్లో చూస్తే ఈ ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి స్కూలకే పంపిస్తున్నారు కదా, ఈ ప్రభుత్వ రంగంలో పనిచేసే టీచర్ల పిల్లలందరూ మా దగ్గరకు వచ్చే చదువు నేర్చుకుంటారని వాళ్ళు వ్యాఖ్యానం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ముఖ్యంగా మేధావి వర్గంలో టీచర్ల పాత్ర చాలా గొప్ప పాత్ర. అది ప్రభుత్వ టీచర్లు, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి టీచర్లు, వీరందరి దగ్గర మేము తిరిగినాం. ఇవాళ దాదాపు లక్షలాది మంది టీచర్లు, ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లు ట్రైన్డ్ టీచర్ సర్టిఫికేట్ సంపాదించుకున్నారు. ఈరోజు అది నీ దృష్టిలో లేదు, మీరు ఒక 20 ఏళ్ళ కింద మాట మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆ విధంగా ప్రైవేట్ రంగంలో, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేసేటువంటి టీచర్లను కించపరచడాన్ని నేను తప్పుపడుతున్నాను. హృదయం ఉంటే ఆ పదాలని విరమించుకోండి. భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వాన మనము మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకున్నాం, మిక్స్డ్ ఎకానమీని ఎంచుకున్నాం. అటు ప్రభుత్వ రంగం ఉంటుంది, ప్రైవేట్ రంగం ఉంటుంది. కించపరచదు నువ్వు దాంట్లో. ప్రైవేట్ రంగం పైన నీకు సూపర్వైజరీ అథారిటీ నీ చేతిలో ఉన్నది, ప్రభుత్వం చేతిలో ఉన్నది. నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయిన టీచర్ ఉన్నాడంటే అది నీ తప్పు రేవంత్ రెడ్డి. ఇవాళ డిగ్రీ ఫెయిల్ అయినటువంటి టీచర్ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుంటే దట్ ఈజ్ యువర్ మిస్టేక్. నీకు ఆర్టీ యాక్ట్ ఏం చెప్తుంది? కంపల్సరిగా ట్రైన్డ్ టీచర్స్ ఉండాలని చెప్తారు. నా దృష్టిలో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో మీరు చెప్పిన మాట ఒక 10 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద ఉన్నా కానీ గత 15-20 ఇయర్స్ నుండి ఈ యాక్ట్ వచ్చిన తర్వాత కంపల్సరిగా ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా ట్రైన్డ్ టీచర్స్ ఉండేటట్టు చూస్తున్నారు, ప్రభుత్వాలు చూస్తున్నాయి. బీఈడి, టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ టీటీసీ, తర్వాత డిఎల్డి డిస్టెన్స్ లెర్నింగ్ ఇన్ ఎడ్యుకేషన్, అది కేంద్ర ప్రభుత్వం చట్టరూపంగా తీసుకొస్తే, అప్పుడు నేను కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు కొట్లాడి దానికి 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇప్పిస్తే లక్షలాది మంది ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటువంటి టీచర్లు ఆ సర్టిఫికేట్ టీటీసీ సర్టిఫికేట్ సంపాదించుకున్నారు. గవర్నమెంట్ ప్రకాష్ జావడేకర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్టెన్షన్ చేపించిన నేను. ఈ ప్రైవేట్ రంగ స్కూల్ యజమానులు వస్తే తీసుకెళ్ళి 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేపిస్తే ఇవాళ దాదాపు లక్షలాది మంది టీచర్లు, ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లు ట్రైన్డ్ టీచర్ సర్టిఫికేట్ సంపాదించుకున్నారు. ఈరోజు అది నీ దృష్టిలో లేదు, మీరు ఒక 20 ఏళ్ళ కింద మాట మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు. ఇలా కొంతమంది ఉన్నారు, నేను లేరంటే నేను అక్కడో ఇక్కడో, అది కూడా బికాస్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్. నీ ప్రభుత్వ డిఈఈ టీఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసరు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ వాళ్ళు కరెక్ట్గా అజమాయిషీ లేకపోవడం వల్ల అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఉంటే ఉండొచ్చు. కాబట్టి ఆ విధంగా ప్రైవేట్ రంగంలో, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేసేటువంటి టీచర్లను కించపరచడాన్ని నేను తప్పుపడుతున్నాను. హృదయం ఉంటే ఆ పదాలని విరమించుకోండి.